ఆ వేదిక్ ప్లానెట్ కి స్వా మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు అన్ని ఆలయాలకి చేసిన విధంగానే ప్రదక్షిణలు చేస్తున్నారా ఇకపై అలా చేయకండి శివాలయంలో చేసే ప్రదక్షిణ అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణకి భిన్నంగా ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళినా సర్వసాధారణంగా ప్రదక్షిణలు చేస్తారు కానీ శివాలయానికి ఓ ప్రత్యేకత ఉంది ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించింది శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణమని అంటారు ఈ చండీ ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చు పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు లింగపురాణంలో శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా చెబుతుంది శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి ధ్వజస్తంభం నుండి చండీశ్వరుని వరకు ప్రదక్షిణ చేసి చండీశ్వరుని దర్శించుకుని అక్కడ నుండి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క ఆగి మరలా ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పూవుదారి వరకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు ఈ విధం చేసే ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణమని అని పేరు శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుండి పోతుంది అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు అందుకే వారిని దాటితే శివుని కోపానికి గురి అవుతారు ఈ విధంగా చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షిణాలు కంటే పదివేల ప్రదక్షిణాలుతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది ఇలా మూడు ప్రదక్షిణాలు చేయాలి అయితే నంది శివునికి మధ్యలో నడవకూడదు ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి అలాగే చాలామంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు అలా చేయకూడదు గర్భగుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు తాకితే వారిని నిద్రలేపినట్లు అవుతుంది మరో విషయం ఏమిటంటే విగ్రహానికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా ఏ దేవత దర్శనం చేయకూడదు ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలి మరేన్ని వీడియోలు కోసం మా వేదిక ప్లానెట్ని సబ్స్క్రైబ్ చేయండి